Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మా బాధ్యత తరపు డిమాండ్ చేస్తున్నాం, దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలి. తెలుగుదేశం పార్టీ హింస డిమాండ్ చేయాలి. మీ నిజాయితీని నిరూపించుకోవడానికి మీరు డిమాండ్ చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మైక్ ముందుకు వచ్చి చెప్పాలి. మా దగ్గర పనిచేసిన పర్సనల్ సెక్రటరీ పిఎస్, ఆయన దగ్గర ఇంత ఇది జరిగిందని పెదకులో వచ్చే అధికార పూర్వకం ప్రకటించింది. వాస్తవ విషయాలు బయటకు రావాలి. దాంతో మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ మాకు ఎవరికి మా పార్టీ కానీ ఏ విధమైన లేదు, సంబంధాలు లేవు, ఉంటే చూమెట్టండి అని చెప్పి ఏం ధైర్యంగా అడుగుతావు కదా. రండి ఛాలెంజ్ ఆ టూ టూ అంట. ఇప్పుడు ఎందుకు ఎక్కడ ఆటో ఓట్లు ఇప్పు ఓట్లు ఎందుకు చెప్పట్లేదు? చిలక పలుకులు పలుకుతున్నాడు లోకేష్ థియేటర్లో. అలా అది రా చెప్పు. ఏమన్నా నన్ను అడిగారు, ఏమండి మేము ఇవ్వడంట ఇక సోదరుడు అడిగాడు, ఇలా ఇచ్చారు పేపర్లో ఇచ్చారు మీ సీనియర్ ఇలాగా బొమ్మలేవో అని అడిగారు. రా ఛాలెంజ్ రాసి ఇచ్చేస్తారు రండి అని చెప్పి చెప్పారు. చెప్పు మరగా ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడే కదా 10 సంవత్సరాల కింద కూడా చెప్పాను నేను. రామజీ గారు వాళ్ళ అమ్మాయి పెద్దలు రాస్తే ఆయనకు కూడా చెప్పాను. ఇది ఆయన పేరుని రాసిచ్చారు కూడా 100 రూపాయల కాగితం మీద. అలా ఎందుకు చెప్పు చెప్పు చంద్రబాబు నాయుడు దా అర్థం ఉంటే రా ముందుకి ఎందుకు చేయట్లేదు? ఎందుకు దాక్కుంటున్నావు లోకేష్ గారి మారుమూలలో అలాగెలాగెలాగెలాగ ఎందుకు దాక్కుంటున్నావు? చెప్తుంటా కదే కడిగిన ముచ్చానంటూ కదా రా. ఏం ముచ్చుమో లేకపోతే మసిబొగ్గో తెలుస్తుంది బయటికి. చచ్చా చేసిన ముచ్చు తప్పుడు పనులు వెన్నీను రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అదుగతి పాలు చేసి ఆర్థికంగా నష్టపెట్టి ఇంకో 20 సంవత్సరాలు వెనక్కిపోయినట్టుపోయి దోపిడీ చేసి మొత్తం కనిపి అవల చెప్ప పంచభూతాలని పంచుకు తినేశారు. కనిపించిన భూతాలు అటు గాలి కానీ ధూళి కానీ మీరు కానీ భూమి కానీ ఏది ఉంచకంట పంచిపోతాను నేను. అగ్గి కానీ బుగ్గి కానీ నీరు కానీ ఏది మిగిలలేదు. తినేసి ఇవాళ వచ్చి నీతి కబుర్లు చెబుతూ ఇవాళ మాట్లాడతాను. ఇంకా ఇంకా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని కానీ మన మీ ఒక ఉన్న 1, 2, 3, 4 శాతం ఉంటే ఆ 4 శాతాన్ని కానీ ఇంకా కానీ అనుసిస్తే ఇంకా నష్టపోతాం. చాలు ఇక ఆయన రాజకీయ జీవితం ఏంటి స్వర్గీయ ఇంద్రామరావు గారు ఏ పక్షాన్ని అల్లుడయ్యాడు కానీ ఇచ్చాడు అయిపోయింది సబ్జెక్ట్ క్లోజ్. ఇంక ఈ రాష్ట్రాన్ని మరి రక్షించమని ఆయన కోరుతున్నా. రాజకీయాలు నిర్మించుకుంటే మంచిదైనా లేదు ప్రజలే ఇంకా అయిపోయింది నిర్మించుకో అయిపోయింది ఇంకా ఇంకప్పుడు దీని నుంచి బయటపడ చెప్పనండి. ఇంకా ఇంక నిన్న కూడా సుప్రీంకోర్టు కూడా ఒక డెసిషన్ కూడా ఇచ్చింది. ఏదైనా సార్ ధైర్యంగా ఏదైనా ఉంటే కార్యక్రమాలు కానీ ఇలాంటి లాలోచులు దోపిడీలు దొంగతనాలు పేదవాడి దగ్గర కూడా కొట్టుకు తింటే ఇంకేం బతకండి. ఇది ఎవడన్నా అవుతాడు చచ్చా ఎవడో ధనవంతుని కొట్టుకు తిన్నా అనుకోనేదో ఏంద్రామగా కొద్దిగా జనం హర్షిస్తారు. పేదవాడి ఇంట్లో కొట్టి తినేశారండి బాబు. ఇప్పుడు చెప్పాను కదా మీకు ఎంత అని 8 లక్షలని 392 కోట్ల రూపాయలు రివర్స్ ట్రెండ్కి తక్కువ వచ్చిందంటే 3000కి పాప పేదవాళ్ళ పరిస్థితి చెప్పండి. ఇంకేముందండి నేను పాప మీకు నోట్ అని మాట్లాడలేదు. అయ్యో పాప అనిపిస్తుందా కనిపిస్తుంది దొరికెళ్ళే చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది. ఇన్నాళ్ళు నీతి కబుర్లు చెప్పాడు ఇప్పుడు దొరికెళ్ళలే మంచిది. నోటి రెండు మాట్లాడలేదు కంటి చూపలేదు నోటి మాట్లాడలేదు ఇవాళ. ఏంటి చంద్రబాబు నాయుడుకి లేదు లోకేష్కి లేదు వారితో పాటు వాళ్ళ టీవీలకి లేవు వాళ్ళ పేపర్లకి లేవు ఏటికి లేవు. ఏది ముందు ఈ సబ్జెక్ట్ మీద వెళ్దాం తర్వాత అలకపూడికి వెళ్దాం. ముందు ఈ సబ్జెక్ట్ మీద వెళ్దాం రండి అమృతజ్యోతి కదా దీని మీద వెళ్దాం ముందు తర్వాత అలకపూడికి వెళ్దాం. ముందు చంద్రబాబు నాయుడు గారి తనకి అంశం మీద వెళ్ళి తర్వాత ఎలకపూడికి వెళ్దాం. నేను కాదనలేదు ఎలకపూడి సచివాలయం ఎప్పుడూ చెప్పేశారు కదా మీకు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టాడో ఆ రోజే ప్రక్రియ ప్రారంభమైపోయిందని ఇది 4 సార్లు చెప్పండి. ఎన్నిసార్లు చెప్పమంటావు? నువ్వు డైవర్ట్ చేయకు ఇష్యూకి రా. డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. సబ్జెక్ట్ రండి
ఇవాళ శ్రీనివాసు ఇన్కమ్ ట్యాక్స్ రెయిడ్స్ 40 ప్రాంతాల్లో సోదాలు 2,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు వంటి కంపెనీ లోకేష్ అండ్ బిరామీలు దోపిడీ. ఆ దోపిడీకి ఏ రకంగా జరిగింది, ఏ రకంగా మన రివర్స్ ట్రెండింగ్ లో 800 కోట్ల రూపాయలు పొలంలో మన ఆదా అయ్యేవి, ఏ రకంగా టిట్కో ఇల్లో 400 కోట్లు ఆదా అయ్యేవి, ఇంకా మిగతా ఏది ముట్టుకుంటే అక్కడ రివర్స్ ట్రెండింగ్ లో 100 కోట్లు 10 కోట్ల రూపాయలు ఏ రకంగా మిగులుతున్నాయి, మరి ఆ డబ్బంతటిని ఏం చేశారు, మీ విశ్లేషణలో వచ్చిన అంశాలు ఏంటి, దానికి మా దగ్గర ఉన్న సమాచారం ఏంటి చెప్పుకుందాం, బాగుంటుంది. అది మానేసి వెనకపూడి రోజు చెప్తున్నా కదా బస్సు ఎందుకు, నేను అడగ నువ్వు అడుగుతున్నావు చెప్తున్నావు మీ టీవీలో నెలగ అక్కడ ఏదో చూపెడుతున్నారు. ఎవరు ఇచ్చారండి బోండా ఉమ్మ చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పనండి, రోజు ఉమ్మ అంటే సుయ్యంట అట్టునే చంద్రబాబు నాయుడు వచ్చి టీవీల ముందుకు వచ్చి అట్టుండే, ఇప్పుడు ఎందుకు అంటలేదు, ఇది ఎందుకు కంగారు అన్న వద్దన్నావా, బ్రదర్ వచ్చి కంగారు వద్దన్నాడు ఈశ్వరు, ఈశ్వరు వచ్చి కంగారు ఎందుకండి మీరు అంటున్నాడు మన టీవీపై ఈశ్వరు, ఓకే నాకు కంగారు లేదు. మరి ముఖ్యమంత్రి గారు వచ్చి అది కాదు బాబు ఒక నిమిషం, ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చారు వచ్చి ఒక రోజు ఓ పూట ఆగొచ్చు కదా, వచ్చండి ఓ రూపాయి పని లేదు, ఈయన సొంత పనులు మేకలే, ఎందుకు అంత కంగారు తెలుగుదేశం పార్టీకి, ఎందుకు అంత కంగారు దేని గురించి, మరి రాష్ట్ర ప్రయోజనం వెళ్ళాడు కదా ఒక వారం రోజులు ఆగా ఆగి చూద్దాము అంటే ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేశారు కదా, దాని రియాక్షన్ ఏమిటో చూద్దామని ఉండాలి కదా, ఏది చెప్పచ్చు, ఆయన చెప్పేశారు, ఆయన కలిసి వచ్చినట్టుగా టీవీలో వచ్చింది కదా, నేను ఈ అంశాల మీద కలిశానండి, తెలుగుదేశం పట్టి రియాక్షన్ లేదు, నేను చెప్తుంది తెలుగు ఎవరో ఒకరు ఎవరైనా పర్వాలేదు, అది బాగా చెప్పారు, ఆయన చెప్పిన తర్వాత ఆయన వెయిట్ చేసి దాని ప్రతిఫలాన్ని గురించి చెప్పిన అంశాలని ఆయన వచ్చి ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు, నేను అడిగానండి ఏమొస్తుంది అనేది రియాక్షన్ ఆగాలి కదా అంటున్నాను, నేను ఒక 2 రోజులు అక్కంట ఈయన సొంత పనులు వెళ్ళారని తెలుగుదేశం పార్టీ అంటే మరి అయిపోయింది. ఇవాళ పత్రికా పక్కన ఎవరు ఇచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, ఏమని ఒక ప్రామినెంట్ పర్సన్ తాలూకా వ్యక్తిగత కార్యదర్శి పర్సనల్ సెక్రటరీ అని అతను వచ్చి మాజీ ముఖ్యమంత్రి ఉన్నాను దేశంలో నేను రియాక్ట్ అవ్వద్దు, నా దగ్గర పనిచేసిన వ్యక్తి వస్తే చేశాడు నాకు ఈ సంబంధం లేదు ఆయన శిక్షించాలి దొంగ అని చెప్పాలి కదా, ఎప్పుడు ఓ బయటకు ఇప్పుడు నేను చెప్పిందా బయటకు వచ్చాడా, ఇప్పుడు మన ఐదు గంటలే ఇందా నుంచి అంటున్నాను ఆయన లేస్తారు 5 గంటలు ఇందాక అనలేదు నువ్వు సభ్యులకి అదే సంస్కారం సభా సాంప్రదాయ ప్రకారం వెరీ గుడ్ సభా సాంప్రదాయ అందరినీ కలిపే మీ చంద్రబాబు నాయుడు లోకేష్ కాదు ఈ ఇన్ఫ్రా కంపెనీలు వాళ్ళు మా అప్పుడున్న మా మంత్రులు వాళ్ళ తాలూకు తనయులు వాళ్ళ తన కుటుంబ సభ్యులు వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు వారితో లింకులు ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తాబేదారులు మొత్తం అందరి మీద జరగాలి, ఒక ఎంక్వైరీ ఏంటి ఒకలాగా ఉండదు కదా, అందరి మీద జరుగుతుంది ఎందుకు మాంతది మాంతాయి, ప్రధానంగా వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎవరైతే లోకేష్ ఉన్నారు అక్కడి నుంచి అంటారో వాళ్ళ బినామీల దగ్గర నుంచి వెళ్ళాలి ముందుకు వెళ్తారు, ఇప్పుడు వెళ్ళాలి ఇప్పుడు దానికి ముందు వీళ్ళే ముందు వచ్చి వీళ్ళు అడగాలి డిమాండ్ చేయాలి, వాళ్ళు డిమాండ్ చేయాలి ఇవాళ ఏదండి సార్ ఒక కేంద్ర ఇప్పటికే కేంద్ర ఏది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు వారు చేస్తున్న దానికి మనకు సంబంధం లేనిదానికి ఇది ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ మా దగ్గరకు వచ్చి చేస్తే బయటికి ఇదంతా బాగోచ్చు ఇదంతా కాదు ఇదంతా కక్షపూర్తిగా చేస్తున్నారు నా మీద నాకు 40 సంవత్సరాల అనుభవం నా జీవితంలో ఎప్పుడు నేను మేనేజ్మెంట్ తప్ప నాకు వాళ్ళకి తెలియదండి అని అంత గగ్గోలు ఇటువంటి ఎంత గగ్గోలుగా ఉండేది
వాస్తవం కాదు చెప్పండి. ఎంత గగ్గలు ఉండి ఇది చెప్పండి, అడగండి. ఏమని ఎవరండి? అసలు మీరేంటి సామి చెప్పకూడదు కానీ దేని దేన్ని ముడి పెడుతున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఆయన చెప్పింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? ఒక ఇన్సిడెంట్ ఒక మహిళ మీద, ఒక చిన్నారి మీద, ఒక చెల్లి మీద, ఒక అక్క మీద, లేకపోతే ఒక తల్లి మీద ఒక అపచారం జరిగితే, ఒక అనర్థం జరిగితే వెంటనే దాన్ని పరిష్కారం చేయడానికి అవకాశం లేకపోతున్నాయి. ఎక్కువ కేసులు వచ్చి పెండింగ్లు అయిపోతున్నాయి. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన న్యాయస్థానం ఉండాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి, దీనికి ఒక పరిశోధనకు వచ్చి ఒక సంస్థ, ఒక దయా సంస్థలు ఉండాలి. దానికోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్తే నువ్వు వచ్చి వ్యక్తిగతంగా ఆయన అడుగుతున్నావు అంటే అంటే మీ టీవీకి ఏ ఆలోచనతో తెలుస్తుంది? దాన్ని అంటే మీకు జగన్మోహన్ రెడ్డి తప్ప రామనామ స్మరణలాగా జగన్మోహన్ రెడ్డి తప్ప టీవీపై ఇంకోటి కనిపిస్తుందా? ఏ అది కాదు, అది నువ్వు అది అడుగు వెళ్ళి దానికి ఆ కేసులు దర్యాప్తు చేయరు, ఆ కోర్టులు దర్యాప్తు చేయదు. నీకు తెలుసో తెలీదు, ఈ కోర్టులకి ఆ కోర్టు సంబంధం లేదు. ఈ కోర్టులు దర్యాప్తు చేసిన వేరు, ఆ కోర్టులు దర్యాప్తు చేసిన వేరు. ఏం మాట్లాడుతున్నారు? ఈ కోర్టులు వేరు, ఏసీబీ కోర్టులు వేరు, సిబిఐ కోర్టులు వేరు. ఈ కాదు మీరు కానీ మీరు ఒక నా పరిజ్ఞానం తక్కువైతే రేపు కనుక్కొని వచ్చి చెప్తే నేను తలదించుకుంటాను నేను తప్పు మాట్లాడేదని. కాదు, ఇది పోలీసు దర్యాప్తులు కానీ లేకపోతే ఈ కోర్టుల్లో నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి. ఇన్ని రోజులు ఉంటే ఎంత కాల వ్యాప్తం అయిపోతుంది? ఇప్పుడు నిర్భయ కేసు చూస్తున్నాము, ఇప్పుడు ఎంత రోజు ఎంత గందరగోళంగా ఉంది? ఉండకూడదని పెట్టారు, పెడితే మళ్ళీ టీవీపై వెళ్ళి అక్కడికి అడుగుతుంది. ఎక్కడికి? జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి టీవీపై ఏంటి అర్థం ఇస్తారు? ఇది న్యాయమా? చెప్పు. నువ్వు కౌంటర్ ఉన్నా పక్కని నేను ఒప్పుకోలేదు, దయవేట అందుకే ఒప్పుకోలేదు. కాదు బాబు, మీకు తెలుసో తెలీదో రాష్ట్రం అంతా కోడే కూసింది, పొగ నిప్పు లేకుండా ఇది పొగరాదని అంటున్నా. ఈయన మొత్తం తీసుకెళ్ళి సింగపూర్లో హోటల్స్, సింగపూర్లో ఇవి దావాస్ వెళ్ళి అమెరికాలో వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ రాష్ట్ర ఖజానా అంతా దోచేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఎంతమంది చెప్పారా? ఒకసారి ప్రూఫ్లో కూడా వచ్చినాయి, దమాయించిన అడ్డుగోలుగా. ఈ ఎలక్షన్లు వచ్చే మనం మర్చిపో, అప్పుడు మళ్ళీ బయటపడింది అంతా. అందుకే నిప్పు లేకుండా పొగడదు. ఏంది అవన్నీ చేసుకుంటే మనం ఎందుకు అంత తొందరపాటు? ఓ పాస్పోర్ట్ తీసి ఉరిసెక్ చేసేసి ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ జరిగితే మానవ చట్టం దానికి పని చేసుకోపోతే ఎవ్వరే చెప్పకలే. నిజం నిలకడమే తేలుతుంది, ఎవరు దాయక్కర్లేదు, అన్ని నిజాలు తెలుస్తాయి. ఏ ఒక్కటి దాయక్కర్లేదు మనం. బ్రహ్మాండంగా ఉంటుంది, ఎందుకుండదు? ఏ కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు ఘర్షణ పడాలి? అవసరం ఇష్యూ బేసు, అవసరం వస్తే మన రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే ప్రయోజనాలకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మనం తప్పకుండా దాన్ని డిమాండ్ చేస్తాం, తప్పకుండా దాని నిలదీస్తాం. అంతేగాని రోజు దాని గురించి కార్యక్రమం కరెక్ట్ కాదు కదా. మరింత కాదండి, ఒక వారం రోజుల కింద వచ్చి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఇంటర్వ్యూ దొరకట్లేదు, మోడీ గారు దగ్గర రావద్దన్నారు, అమిత్ షా గారు వచ్చి ముట్టుకోవద్దన్నారు అని చెప్పి మీరే చెప్పారు. నిన్న కలిసినట్టే ఇవి ఎమ్మెల్యే మీరు దగ్గర అయిపోతున్నారు, మీరు అంటీ తిరుగుతున్నారు. మేము అంటీ తిరగట్లేదు, దూరం అవ్వలేదు. మాదంతా కూడా ఇష్యూ బేసు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనం గురించి ఏ స్థాయికైనా, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ స్థాయికి దిగుతాం మాకు అభ్యంతరులే. ఎవరు నేనే గడ్డం పుచ్చుకుని బతిమాలుతాం మాకు అభ్యంతరులే, మాకు అభ్యంతరులే. కానీ రాష్ట్ర ప్రయోజనం దెబ్బ తగ్గుతుందని మాత్రం దానికి అగాధం కలిసి మంది ఏది కూడా ఉపేక్షించాం.